ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతాం. ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది. ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనడానికి మొట్టమొదటి మహత్కార్యమే ఇందుకు నిదర్శనం. 2014-19 మధ్య కాలంలో సుమారు 10,000 గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే పైలట్ బేసిస్లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్తో ప్రవేశపెట్టబోతున్నాం. గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ని ఓడిఎఫ్ ప్లస్ చొరవ కింద మెయింటైన్ చేయబడతాయి. అలాగే హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు 15, 2024 నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం గ్రామ పంచాయతీల్లో 540 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి. 540,000 ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ని అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే అదనంగా రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ కండిషన్స్లో ఉన్నాయో వాటికి ఇమీడియట్గా రిపేర్ చేయాలి. అందుకని ఈ ఆర్థిక సంవత్సరంలో 4,721 కిలోమీటర్ల మేరకు కొత్త రోడ్స్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. అలాగే మన స్టేట్లో నోటిఫైడ్ ఫారెస్ట్లు 29.23% 37,421 స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ నోటిఫైడ్ ఫారెస్ట్కి బయట అదనంగా 10,221 స్క్వేర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది. చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్లోను హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషనల్ ల్యాండ్స్ మరియు పంచాయతీ ల్యాండ్స్లో కూడా ఎఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని చిత్తశుద్ధితోను. అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్ట్రిక్ట్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ మీద ఫోకస్ చేయాలి. అందుకుగాను ఫారెస్ట్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయటం, బౌండరీ డిస్ప్యూట్ని సెటిల్ చేయటం, ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను. లేటర్ విల్ గో ఇన్ టు వెరీ డీప్ ప్లాన్, బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి ఐ వుడ్ లైక్ టు లెర్న్. ఇట్స్ లెర్నింగ్ పార్ట్గా తీసుకున్నాం. సో చంద్రబాబు గారి దగ్గర నుంచి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలన అనుభవం, వారి పాలన దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంబేద్కర్ గారి మాటలు గుర్తున్నాయి. However, a good constitution may be, if those who are implementing it are not good, it will prove to be bad. However, bad a constitution may be, if those who are implementing it are good, it will prove to be good. గత ప్రభుత్వంలో ఇదే బలమైన రాజ్యాంగం, ఇదే బలమైన వ్యవస్థ, ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిత్రం చేశారో చూశాం. అదే రాజ్యాంగం, అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పని చేయనివ్వకుండా చేశారు. కానీ ఒక అనుభోజ్ఞులు, చంద్రబాబు గారు లాంటి అనుభోజ్ఞులు, పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి, చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు, మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం. సో ఆయన అనుభవంలో, ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తారని మనస్ఫూర్తిగా చంద్రబాబు గారిని కోరుకుంటూ ఉన్నాను. సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. డాక్టర్ ఆర్కే సప్రు, ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ ఇన్ ఎ కంటెంపరరీ పర్స్పెక్టివ్లో ఇది చెప్పి సెలవు తీసుకున్నాను. పొలిటికల్ విల్ వాజ్ క్రూషియల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ఫుల్ ప్రోగ్రెస్. వితౌట్ ఎ స్ట్రాంగ్ కమిట్మెంట్ ఫ్రమ్ లీడర్స్ టు డ్రైవ్ అండ్ సపోర్ట్ నెసెసరీ రిఫార్మ్స్ అండ్ పాలసీస్ ఈవెన్ వెల్ డిజైన్డ్ ప్లాన్స్ కుడ్ ఫాల్ డౌన్. There is a need for leaders to not only articulate visions, but also to have the determination and resolve to translate those visions into action. So we are extremely committed to translate Honorable CM's
Chandrababu Naidu gari's vision into action. We're all committed for that. And I plead you and expect you to extend your best efforts for this administration. Anigan Sachiprasad gari cheppinattuga, any faults from our side, we committed to people, we're going to bring an accountable governance. సో మా ఊళ్ళో కానీ మా మంత్రివర్గ సభ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ, ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్. వీ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, వీ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ. మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు, ఇబ్బంది పడకూడదు. అలాంటి తప్పులు ఏదైనా ఉంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి. వీల్ కరెక్ట్ ఆర్సెల్స్ అండ్ ఆల్సో we expect you to bring out your best. This state has gone back by 20 years, 25 years, almost a decade back. State bifurcation inchi vara ee roju daaka mem nalugutane unnam. And this state's development is very essential for the integrity of this nation. Endukante ikkada ganaka ee maatram koncham rajiga samajika rajike goravulu unte rajike mana oka sandesh samagrata kuda ibbandi kalige paristhithulu untayi. Endukante chaala baadhalo unnam. 20 years we really suffered post bifurcation. Andaram avamanalu paddam, ibbandulu paddam, state daati malli vacham. Vachin tarvata kinna meeda padi oka governance erpadithe malli kaadu inko government vachi road border loki raavalante kuda mammalni allow cheyani paristhithulu anni tattukoni daatukoni nilabadi vacham. So we are very very committed to give a bright future for this state. All of us, the prati political leader, they think of demographic dividend. So yuvathalo manaku shakti undu anukunnaga yuvathani enta balanga disha nirdesham cheyalanedi honorable CM garu mem maatladukunnappudu ee skill census okati chaala essential ani. So we want you to be a part of it. Aa skill census sambandhinchi mee salahalu suchanalu chaala chaala avasaram. And 2047 India సూపర్ పవర్ కావాలి, నెంబర్ 3కి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి, డిపార్ట్మెంట్ హెడ్స్కి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, మంత్రివర్గ సహచర వర్గానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.